నమస్తే ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి అధ్యక్షతన నేడు భేటీ కానున్న మంత్రిమండలి. పలు కీలక అంశాలపై చర్చించనున్న క్యాబినెట్. దేశ సమగ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఏక్తా రన్ నిర్వహించిన పోలీస్ శాఖ. అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిన గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయం. మాల ధరించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులు. ప్రసాదంపాడులో ఘనంగా కోటి దీపోత్సవ కార్యక్రమం. కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థమై కోటి దీపోత్సవాన్ని చేపట్టామన్న నిర్వాహకులు. ఇక అప్డేట్ చూస్తే, రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రులంతా హాజరు కానున్నారు. రాజధాని నిర్మాణం, సాగునీరు, పోలవరం, అగ్రిగోల్డ్, విదేశీ పర్యటన విశేషాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల వ్యూహాలు, ఇంటింటికి టీడీపీలో ప్రజల నుండి వస్తున్న సమస్యలు తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. వివిధ అభివృద్ధి సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీర్మానాలు చేయనున్నారు. దేశ సమగ్రతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఐక్యతకు మారు పేరు మన భారతదేశమని అన్నారు. రాష్ట్రీయ సంకల్ప దినోత్సవం సందర్భంగా యూనిటీని పెంపొందించేందుకు పోలీస్ శాఖ అవగాహన కల్పించేలా మార్చ్ ఫాస్ట్ నిర్వహిస్తున్నామన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు విజయవాడలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఘనంగా జరిగాయి. జాతీయ సమైక్యతా దినం సందర్భంగా విజయవాడ పోలీసులు ఏక్తా రన్ నిర్వహించారు. బందర్ రోడ్లోని ఏఆర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన మార్చ్ ఫాస్ట్ ర్యాలీను పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ శాఖలోని పలు విభాగాల సిబ్బంది పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు యాత్ర సాగించారు. వందలాది మంది పోలీసులు ఏక్తా రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకే దేశం ఒకే జాతి, రాష్ట్రీయ సంకల్ప దివాస్ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఏ కాలేజ్ అమ్మా మీరు? కృష్ణమైన పాలిటెక్నిక్ చదువుతున్నారు, మీకు తెలియదా ఈరోజు ఏందో? అని ఆన్ దిస్ బందర్ రోడ్ వీఆర్ ఆర్గనైజింగ్ ఇన్ కనెక్షన్ విత్ నేషనల్ యూనిటీ డే, నేషనల్ ఇంటిగ్రేషన్ డే. This marks observation and celebration with regards to our diversity that exists in our country, and despite that, the kind of unity that prevails, unity and integrity that prevails in our country. It's a day when we mark our respect, observe, at the same time celebrate it. India is one of the most diverse countries in the world. It is very rich, it is very diverse, it is very colorful, and yet at the same time, in the midst of the diversity, our country stands united and our country stands integrated. We are proud of our country, and on this day, 31st October, we observe it as Rashtriya Sankalp Divas and Rashtriya Ekta Divas. So we demonstrate our pride of our nation.
గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చిన భక్తులు మాలధారణ స్వీకరించారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు, అయ్యప్ప స్వాములు దీక్షలు చేపడతారు. కార్తీక మాసం కావడంతో వేలాది మంది అయ్యప్ప దీక్షను స్వీకరించారు. కేరళలో కొలువుదీరిన అయ్యప్ప స్వామికి ఆంధ్రాలో కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ప్రతి ఏటా లక్షల మంది అయ్యప్ప మాలను ధరించి దీక్షలు స్వీకరించి శబరిమలకు యాత్ర చేస్తుంటారు. 41 రోజు పాటు నియమ నిష్ఠలతో దీక్ష చేసేందుకు స్వాములు శ్రీకారం చుట్టారు. పవిత్రమైన విశిష్టమైన దీక్షను స్వీకరించేందుకు గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయంకు తరలివచ్చారు. గురుస్వామి మధు మాలధారణ చేయించారు. శరణమయ్యప్ప స్వామి శరణం అంటూ శరణఘోషం మారుమ్రోగింది. 1975లో నిర్మించిన ఆలయం కావడంతో చరిత్ర ఉంది. ప్రతి ఏటా 35,000 మంది పైగా భక్తులు ఇక్కడ మాలధారణ చేస్తున్నారని తెలిపారు. మేము ప్రతి సంవత్సరం శబరిమల యాత్ర వెళ్తుంటాం. మేము 25-30 మంది ట్రూప్గా ఎప్పుడు ఈ మండల దీక్ష తీసుకొని ఎరిమేల మీదుగా పంప చేరుకొని స్వామివారి దర్శనం చేసుకొని అటు నుంచి యాత్రలు చేసుకుంటూ మళ్ళీ విజయవాడ చేరుకొని గొల్లపూడి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటాం. నాది 21వ బడి స్వామి. దీక్ష చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. స్వాములు ఈ కార్తీక మాసం మొత్తం దీక్షలో ఉంటే అది చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. చేస్తున్నాను కే హరినాథ్ బాబు, కమండల గోత్రం, విజయవాడ నుంచి పదార్థవంతం చేస్తున్నాను. లోక కళ్యాణార్థం కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నామని కార్తీక దీపోత్సవం నిర్వాహకులు తెలిపారు. కార్తీక మాసంలో దీపార్చన చేసుకోవడం ద్వారా శివుని యొక్క ఆశీస్సులు పొందవచ్చన్నారు. కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని ప్రసాదం పడిలో కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని ప్రసాదం పాడులో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష దీపార్చనలో వేలాదిగా భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థమై ప్రసాదం పాడులో కోటి దీపార్చన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రసాదం పాడులో శివుని గుడి నిర్మించేందుకు కమిటీ సభ్యులు నిర్ణయించామన్నారు. నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దీపార్చనలో వేలాది మంది భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు. వెలిగించిన వారందరూ కూడా స్వప్రనాశన ఆద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. అమ్మా వెలిగించిన వారం తీసుకోండి, ఆ దీపానికి వెలిగించిన దీపారాధనకు నమస్కారం చేసుకోండి. తర్వాత 2 అక్షతలు ఆ దీపారాధన దగ్గర పూజ చేయండి. పీట్ల మీద కూర్చున్న దంపతులు, వెలిగించిన వాళ్ళు మాత్రమే పూజ చేస్తూ ఉండాలి. జ్యోతిస్వరూప దేవత, ఆ పూజ చేసిన అక్షతలు ఎక్కడైతే ఉన్నాయో 2 అక్షతలు శిరస్సు మీద వేసుకోండి మగవారు. సర్వమాసోత్తమోత్తమ, అన్ని మాసాలకు ఉత్తమమైన మాసం కార్తీక మాసం. అందున సాయంకాల సంధ్యా సమయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అన్ని ఉపద్రవాల నుంచి రక్షించేటువంటిది, అంధకారాన్ని తొలగించేటువంటిది, జ్ఞాన మార్గాన్ని చూపించేటువంటిది ఒక దీపం ఒక్కటి. మావహ జీవనంతటి సోది సహ, ప్రతి మానవుడు జీవించడానికి దిశనుంచైతే ఆహార భక్తులు పొందుతూ ఉంటారు. ఆ యొక్క ఔషధుల యొక్క ఔన్నత్యాన్ని పశువు పశువులు ఆవహ నాగ్యము దిశ అన్ని దిక్కుల నుండి జీవనంచా. నేను ఒక దైవికమైంది కార్యక్రమాన్ని చేయాలి అనే దాంతో ఉన్నాము.
దానిలో ఈ కార్యక్రమం ఈరోజు మంచి రోజు కావడంతో ఆ మహాదేవునికి అట్లాగే లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని చేశాము. ఈ కార్యక్రమం చేసినందుకు అందరూ కూడా మాకు ఈ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల పెద్దలు కానీ అందరూ కూడా సహకారం ఇస్తుంటే ఇది విజయవంతం అవటంలో ఆ మహాదేవ నా దేవుడే ఈ రకంగా విజయవంతం చేసుకోవటానికి ఇచ్చేశారు. మా యొక్క అందరికి కూడా ఆనందదాయకమైంది ఈ కార్యక్రమాన్ని. అట్లాగే మేము ఈ రోజున ఇంకోటి శివాలయం విషయం కూడా ప్రకటన జరుగుతాం. దానికి మా అందరికి కూడా మంచి శుభదాయకమైన విషయం. మేమందరం కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా చేసుకుంటున్నాం. కార్తీక మాస మహాపర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రసాదంపాడు గ్రామంలో ఉదయం అందరికీ కూడా సాక్షాత్తు స్వయంగా అభిషేకం చేసిన మహద్భాగ్యాన్ని ఈ రోజున ప్రజలందరికీ కూడా ఉచితంగా కల్పించారు. అలాగే ఈ రోజున కార్తీక ఏకాదశి దాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవాన్ని కూడా ఈరోజు చేశారు. ఎక్కడెక్కడో ఎన్టీవీలో కానీ ఈటీవీలో కానీ హైదరాబాద్ జరుగుతున్న కార్యక్రమాన్ని సాక్షాత్తు మన మధ్య, మన గ్రామస్తుల మధ్య, మన ప్రజల మధ్య మనం కూడా చేయగలమంటే మహాయజ్ఞాన్ని ఈ రోజున ప్రజలందరికీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇదంతా ప్రసాదంపడ ప్రజల యొక్క, గ్రామ పెద్దల యొక్క మహాసంకల్పం. అలాగే అర్చకస్య ప్రభావేన శిలాభవతి శంకరహ అన్నారు. సాక్షాత్తు శిల కూడా అర్చకుడి ప్రభావం చేత శివుడు అయిపోతాడట. అలాంటి మహాశివుడి యొక్క దేవాలయాన్ని ఈ ప్రసాదంపడ గ్రామంలో లేదు, మేము దాన్ని నిర్మించుకుని సాక్షాత్తు శివుడిని మా గ్రామంలో మేము చూసుకోవాలని మహాసంకల్పాన్ని ఈరోజు తీసుకున్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేయాలని చెప్పి ఈ మహాసంకల్పాన్ని రోజు సాయం సమయం వేళ ఈ కోటి దీపోత్సవం చేయడం, ఏకాదశి పర్వదిన ఉపవాసం ఉండటం, ఎంతోమంది దంపతులు ఎటువంటి రుసుము లేకుండా ఫ్రీగా చేయడం అనేటువంటి చాలా మహద్భాగ్యం. కష్టమో నష్టమో ఓడ్చి చేసిన ప్రతి కార్యకర్తకి కూడా ఎవరైతే ఇక్కడ పాలు పంచుకుంటారో అందరికీ కూడా ఆ మహాశివుని యొక్క అనుజ్ఞ ఆశీర్వచనం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల్లో ఉన్న అర్చకుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య తెలిపారు. అర్చకుల జీతభత్యాలను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. బంధర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆనందసూర్య మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు, మాజీ అధికారులు తమ స్వార్థం కోసం అర్చకులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రతి దేవాలయాలలో ఉన్నటువంటి అర్చకుల సమస్యలను మొట్టమొదటిగా తీసుకోవడం జరుగుతుంది. ఆయా దేవాలయాలలో ఇచ్చేటటువంటి అర్చకుల జీతభత్యాలు, పడితరం వగైరాలన్నిటువంటి ప్రప్రథమంగా పేమెంట్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్టర్లో అర్చకులకు సంబంధించిన వాటితో మొదలుపెట్టి తరువాత ఇతర సిబ్బంది గురించి రాయవలసినటువంటి అవసరం ఉందని కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఈ నిర్ణయం చేయడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చాలా తీవ్రమైనటువంటి డైరెక్షన్ ఇవ్వడంతో అధికారులు కదిలి ముందుకొచ్చారు. బ్రాహ్మిన్ కార్పొరేషన్ తరఫున నేను ఈ యొక్క అర్చక సంఘాలన్నింటినీ కూడా పిలిపించి సంయుక్త కార్యాచరణ సమావేశాన్ని సెక్రటేరియట్లో గత నెలలో ఏర్పాటు చేయించడం జరిగింది. అలాగే రెండొక డిమాండ్ ఏదైతే ఉందో, 500,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్లో అర్చకులని నిలబెడితేనే దేవాలయ వ్యవస్థ నిలబడుతుంది, తద్వారా హిందూ వ్యవస్థ నిలబడుతుంది, తద్వారా ధర్మం నిలబడుతుంది అనే సత్సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు చక్కటి సూచనలు ఏదైనా సరే అర్చకులకు చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలని తపనతోటి ఆయన సరైన డైరెక్షన్ సరైన సమయంలో ఇచ్చినందుకు ఈ సర్క్యులర్ వచ్చాయి. దానికి తగ్గట్టుగా మన ఆనంద సూరి గారు మమ్మల్ని అందరినీ ఇంకేదంటే అర్చక సంఘ నాయకులు, అర్చక సంఘాలు చాలా ఉన్నాయి, ఈ నాయకులందరినీ ఒక చోట కూర్చోబెట్టి అది కూడా సెక్రటేరియట్కి తీసుకెళ్ళి అక్కడ గిరిజాశంకర్ గారి సమక్షంలో కూర్చోబెట్టి అనురాధ్ గారు కూడా అక్కడ కూర్చొని కమిషనర్ గారు వారితో సుదీర్ఘంగా సమస్యల మీద చర్చించి ముందు ఏవైతే సులభంగా గమ్మున చేయొచ్చో అనే ఉద్దేశంతో రెండే ఇచ్చారనుకున్నాను అంటే ఇంకా చాలా ఇవ్వాల్సినవి ఉన్నాయి, ఇస్తారని మాకు పూర్తి నమ్మకం కలిగిందని సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ రెండు సెక్యులర్లు చాలా ముఖ్యమైనవి. ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల ఆశలు అడియాసలయ్యాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాకా ప్రయత్నించారు. సుప్రీంకోర్టు సైతం వీరికి న్యాయం చేయలేకపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వినూత్న రీతిలో మోకాళ్ళపై నుంచొని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. గాంధీనగర్లోని ధర్నా చౌకులో ఫాతిమా కాలేజీ విద్యార్థులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా మోకాళ్ళపై నుంచొని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల నిరసన కార్యక్రమానికి సిపిఎం, కాంగ్రెస్ నాయకులు మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించడంలో మంత్రి కామినేని శ్రీనివాస్ ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఫాతిమా
ఫాతిమా కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి సమస్య పెద్ద రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పెద్ద సమస్య కాదు. మరి దాదాపు లక్షలాది రూపాయలు వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి ఇబ్బందులు పడి మరి ఆస్తులు అమ్మి ఈ రోజున ఆ విద్యార్థుల్ని వైద్య విద్య చదివించాలనేటువంటి ఉద్దేశంతో ఆ కళాశాలలో చేర్చారు. కళాశాల యాజమాన్యం తప్పుడు ప్రచారంతో తప్పుడు మాటలతో వాళ్ళకి తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించి ఈ రోజున విద్యార్థుల్ని అడ్మిషన్ చేసుకున్నారు. అడ్మిషన్ చేసుకున్న తర్వాత ఈ రోజున తనకేమీ సంబంధం లేనట్టు తనకేమీ తెలియనట్టుగా ఈ రోజున వ్యవహరిస్తూ ఉంది. మరి డబ్బులైతే కట్టించుకుంటా ఉన్నారు, వీళ్ళ విద్యా సంవత్సరం నష్టపోతూ ఉన్నారు. మరి ఫలితంగా ఈ రోజున విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజున మరి నడి బజారులోకి రావాల్సినటువంటి దుస్థితికి ఈ రోజు నెట్టబడ్డారు. మరి ఇటువంటి తప్పుడు పద్ధతుల్లో వ్యవహరించినటువంటి యాజమాన్యం మీద తక్షణమే చర్య తీసుకుని తీసుకోవాలంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, ఈయన కేంద్రంలో ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే సీట్లు లేవు కాబట్టి మేమేమి చేయలేమనేటువంటి పద్ధతుల్లో ఉన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని మనకు సామెత ఉంది. అట్లాగే మరి ఇప్పుడు కనుక 100 మందిని కనుక ఇప్పుడు వైద్య విద్య కొనసాగించినట్టయితే రాబోయే కాలంలో వచ్చే ప్రతి సంవత్సరానికి 25 సీట్ల చొప్పున తగ్గించుకునే దానికి ఏమైనా మార్గం ఉందా లేదు, ఇంకా ఇతరత్ర పద్ధతుల్లో ఏ రకంగా దీన్ని అమలు చేయొచ్చు అని మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటి సామెత ఏదైతే ఉందో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు మేధావులు అందరితోనూ కూడా చర్చించి ఖచ్చితంగా తిరిగి ఆ మాయమాటలకి ఆ మోసానికి పూర్తిగా నాశనం అయిపోయారు. ఆయన యాజమాన్యం మీద మోసం చేసిన పెట్టినటువంటి కేసు కూడా విత్డ్రా చేయించేసి సుప్రీంకోర్టులో నేను అఫిడవిట్ చేస్తున్నాను. అఫిడవిట్ ఉన్నప్పుడు ఈ కేసు ఉంటే పరిహారం చెప్పి వాళ్ళతో విత్డ్రా చేయించి నమ్మకంగా వాళ్ళు మోసం చేయడం జరిగింది. ఇవాళ 9 రాష్ట్రాల్లో మనం ఎక్కడైనా తీసుకున్నట్టయితే ఇంతమంది వైద్య కళాశాల విద్యార్థులు ఇట్లా సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్న దాఖలాలు ఎక్కడ కూడా ఈ దేశ చరిత్రలో లేవు. ఇదే ప్రప్రథమంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. ఇవాళ నేను ఒడ్డు అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు నేను ఇంటికి పెద్ద కొడుకులాగా పనిచేస్తానని చెప్పాడు ఎన్నికల ముందు. రాష్ట్రానికి ఒక పాలేరులాగా పనిచేస్తాను నేను, ప్రజాసేవే దీనికోసం నేను పునరుక్కితమయ్యాను అన్నాడు. అంటే 100 మంది విద్యార్థుల యొక్క కుటుంబ సమస్య ముఖ్యమంత్రి గారికి పట్టదాన్ని నేను అడుగుతున్నా. కేంద్రంలో ఇవాళ మిత్రపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది, తెలుగుదేశానికి మిత్రపక్షంగా బీజేపీ ఉంది. బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తి వాడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు, ఏమి వైద్యం అంటే తెలవనాడు. ఇటువంటి పరిస్థితులు వాడు వైద్య విద్యార్థులకు అన్యాయం జరుగుతాయంటే కంచే శని వేస్తే కాసే తెవరనే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ రాష్ట్రం ప్రభుత్వం నిమగ్న నేతలతో ఎంతవరకు సమన్ చేస్తూ అడుగుతున్నాను నేను. వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మాట్లాడలేడు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రితో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడలేడు ఆయన, దాని మీద క్లారిటీ తీసుకోలేడు. గంట సేపట్లో ఈ సమస్యను పరిష్కరించగలిగినటువంటి సత్తా శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ నాన్సర దూరం చేయడం మూలంగా ఇంతమంది విద్యార్థులు వాళ్ళు రోడ్డు పట్టిన వాళ్ళ జీవితం సర్వనాశనం అయిపోతున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు మొన్న వచ్చేవారు కలిసినప్పుడు రఘువీరారెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేమంతా కూడా మిగిలిన పక్షాలను కూడా కలుపుకుని విద్యార్థి సంఘాలను కలుపుకుని ఇవాళ ఈ సమస్యని అందరి సమస్యగా తీసుకుని వాళ్ళు పనిచేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేసేలా వ్యవహరిస్తున్నాయని అఖిల భారత యువజన సమాఖ్య నగర అధ్యక్షులు మొయిద్దీన్ మండిపడ్డారు. అదిరింది సినిమాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించేలా వ్యాఖ్యలు ఉన్నాయని తెలుగు రాష్ట్రాలలో సినిమాను నిలిపివేయడం తగదన్నారు. గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్ ఎదుట ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అదిరింది సినిమాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మొయిద్దీన్ మాట్లాడుతూ అదిరింది సినిమాను ఎటువంటి సెన్సార్ కటింగ్లు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరసేలా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. అదిరింది సినిమాలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని సినిమాను నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. సినిమాను విడుదల చేయని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సినిమాను సినిమాలాగా చూడండి, అంతేగాని సినిమా ఒక మార్గదర్శకంగా ఉండాలి, అలాంటి సినిమాలను కావాలని చెప్పి హైకోర్టు చెప్పింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అదిరింది సినిమాను తక్షణంగా బేషరతుగానే దీనికి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ అధికారంలో వచ్చినప్పటి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ మీద కూడా ఎటువంటి అన్ని విధాలుగా ఆంక్షలు విధించడం జరుగుతుంది. భారత రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగ హక్కుల ప్రకారంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యపరంగా అందరికీ అన్ని వర్గాల వారికి కులమతాల అతీతంగా వారి యొక్క దినచర్యలు చేసుకోవచ్చు. అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ మీద కూడా దాడి చేయడం మరింత దరిద్రం.
అంతేకాదు ఈ సినిమాలో చూపించింది తప్పుగా మాత్రం ఏమి చూపించలేదు. సింగపూర్లో కేవలం 7% జిఎస్టీ ఉన్నా కానీ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఉచిత వైద్యం అందుతుంది. భారతదేశంలో 28% జిఎస్టీ వసూలు చేస్తున్నా కానీ ప్రభుత్వ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక చిన్నపిల్లలు చనిపోతున్నారు. అదేవిధంగా ఎటువంటి వసతులు కల్పించడం లేదని చెప్తే దాంట్లో తప్పేముంది? భారతదేశంలో వాస్తవంగా జరిగిందే చెప్పారు. బీజేపీ ప్రభుత్వం వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి వాళ్ళు దీనికి నిరోధించమని చెప్పడం, బీజేపీకి కొమ్ము కాస్తున్నటువంటి తొత్తుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రంలో ఆ సినిమాని నిషేధించాలని చూస్తున్నారు. కాకపోతే కొన్ని డైలాగులు తీసేయమంటున్నారు. ఎందుకు తీసేయాలండి? సినిమాను సినిమాలాగానే చూడండి. రెండో అంశం ఏంటంటే ఒకవేళ లేనిది చెప్తే కనుక మీరు కోర్టుకు ఆశ్రయించవచ్చు, కానీ వాస్తవంగా ఉన్నది చెప్పారు. ఈ విధంగా భావ మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శిఖరా విమర్శించారు. ప్రజలను చైతన్యం చేసేందుకు కార్యక్రమాన్ని చేపడుతుంటే ప్రభుత్వం అణగదొక్కేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. చైతన్య మహిళా సంఘం నాయకులు మావోయిస్టులకు మద్దతుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మహిళా సంఘాలపై రాష్ట్ర ప్రభుత్వం దాడిని ఖండిస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సికోరో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మహిళా సమస్యల పట్ల ఉద్యమాలు చేస్తుంటే పోలీసులు అరెస్టులు చేయడం తగదన్నారు. మహిళలని లేకుండా పోలీసులు చైతన్య మహిళా సంఘం నాయకులపై దాడులు చేయడం దుర్మార్గమన్నారు. తండాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తున్నందుకే మావోయిస్టులకు మద్దతు దారులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఏది చెప్తే అక్కడ మా అందరి ఫోటోలు తీసేసి ఇట్లా ఒక 10 మంది ఇక్కడ మేము చేసేవాళ్ళం అందరి ఫోటోలు వేసేస్తున్నారు గోడలకి. అంటే మన కాలేజీలకు వెళ్ళే చోట, గ్రామాల్లో చోట, ఎక్కువ మంది జనాలు తిరిగే చోట ఇట్లా చేస్తున్నారు కార్యక్రమాలు. వీటిలన్నింటిని మేము ఎందుకు వేస్తున్నాం సార్ అని చెప్పి అంతకుముందు పోయిన సంవత్సరం కూడా గుంటూరులో అవేర్నెస్ కార్యక్రమాలు పెడితే కూడా ఎస్పీ గౌడ్ ఇట్లా వేయించాడు. దాని మీద మళ్ళీ ఫైట్ చేసాం మేము, అడిగాము. మళ్ళీ అట్లానే ఇప్పుడు మళ్ళీ వైజాగ్లో చేసే కార్యకర్తల మీద అక్కడ కూడా ఫోటోలు వేశారు. దీన్ని ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మేము మన 25వ తారీఖున ఒక ధర్నా పెట్టాము. మేము శాంతియుతంగానే చేస్తున్నాం, మేమేం గొడవ చేయలేదు. ధర్నా చేస్తుంటే ఆదివాసీలను తీసుకొచ్చేసి ఒక 100 మందిని బ్యానర్లు కట్టేసి మీకు మావోయిస్టులకు సంబంధం ఉంది, మావోయిస్టులు సైకోలు, మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి బ్యానర్లు కట్టి చాలా హింస కూడుకున్నారు. మేము ఎంతసేపు అంటే ఒక కర్రే ఉపయోగించలేదు, కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల ప్యాంట్లు ఉప్ప తీస్తాం, డ్రాయర్లు లాగటం, టాపులు తీస్తాం, వాళ్ళని ఇట్లా నొక్కేస్తాం, అసలు చెప్పుకోలేని అన్నట్టుగా బాగా హింస పెట్టి అరెస్ట్ చేశారు. అట్లానే అరెస్ట్ చేసి మళ్ళీ సాయంత్రం దాకా ఉంచారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఒక్కొక్కళ్ళ మీద 3 కేసులు పెట్టారని చెప్తున్నారు. అంటే ఏంటి ఇది? మహిళా సమస్యల మీద మేము ఫైట్ చేస్తుంటే మీకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయంటే ఏంటి? మళ్ళీ ఇట్లా హింస కూడుకుంటామేంటి? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోస్టర్లు వేస్తామేంటి? దీన్ని చైతన్య మహిళా సంఘం, అన్ని మహిళా సంఘాలు కూడా ఖండిస్తున్నాము. అట్లానే ఇప్పుడు మహిళా సంఘాలు కూడా కొంతమంది అందాల పోటీ వద్దని చెప్పేసి నిరసిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ప్రమాణ స్వీకారం రోజు చేసిన మద్య నిషేధాన్ని బెల్ట్ షాప్లను ఎత్తివేస్తానని చెప్పినాడు. అది ఎత్తివేయకపోగా దాన్ని మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు పరుస్తున్నాడు. వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తున్నందుకు చైతన్య మహిళా సంఘంపైన కక్ష గట్టి వ్యవహరిస్తున్నాడు. అట్లా పోస్టర్లు ముద్రిస్తున్నాడు. 95 నుంచి 22 సంవత్సరాలుగా సంఘం పనిచేస్తుంది, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. సంఘం కార్యక్రమాలపైన చర్చ పెట్టండి, మీరు వచ్చి మాట్లాడండి. మాట్లాడకపోగా మావిష్టితో సంబంధాలు ఉన్నాయంటున్నారు. వేలాది మందిలో ఒక్కరిద్దరు ఫోటోలు వేస్తున్నారు, కానీ నేను అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ అందరి కుటుంబాలలో అన్ని రకాల పార్టీల వాళ్ళు ఉంటారు, వాళ్ళందరితో సంబంధాలు ఉంటాయని. ఏ పార్టీ వాళ్ళతో ఉంటే ఆ పార్టీ వాళ్ళతో సంబంధాలు ఉంటాయా? ఇవన్నిటిని కూడా అంటే ఒక అసత్య ప్రచారాన్ని ముందుకు తీసుకొని వచ్చి, అబద్ధ ప్రచారాన్ని ముందుకు తీసుకొని వచ్చి మావోయిస్టులతో మాట్లాడండి. మీకు ఏమైనా మావోయిస్టులతో విభేదాలు ఉంటే మాట్లాడండి, చర్చ చేయండి ప్రభుత్వంతో. అలాంటే కాకుండా మహిళా సంఘాలపై దాడి చేయడం అనేది అమానుషమైన చర్య. నిజానికి ఇంకోటి సుప్రీంకోర్టు ప్రకారమే భావాలు అనేది ఏ అంటే ప్రశ్నించే తత్వం అనేది విప్లవకర. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి అధ్యక్షతన నేడు భేటీ కానున్న మంత్రిమండలి, పలు కీలక అంశాలపై చర్చించనున్న కేబినెట్. దేశ సమగ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఏక్తా రన్ నిర్వహించిన పోలీస్ శాఖ. అయ్యప్ప భక్తులతో కిక్కిరిసిన గొల్లపూడి అయ్యప్ప స్వామి ఆలయం, మాల ధరించేందుకు రాష్ట్ర నలుమూల నుండి తరలివచ్చిన భక్తులు.
ప్రసాదం పాడులో ఘనంగా కోటి దీపోత్సవ కార్యక్రమం. కార్తీక ఏకాదశిని పురస్కరించుకొని లోక కళ్యాణార్థమై కోటి దీపోత్సవాన్ని చేపట్టామన్న నిర్వాహకులు. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.